సిటీ క్లబ్ భవనంలో అక్రమ కట్టడాలకు అండగా ఉంటానని అనకాపల్లి జిల్లా నర్సీపట్నం శాసనసభ్యులు పెట్ల ఉమాశంకర్ గణేష్ అన్నారు. నిబంధనలకు విరుద్ధంగా నర్సీపట్నం నడుబొడ్డున షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణం జరిగింది. ఈ షాపింగ్ కాంప్లెక్స్ ను ఎమ్మెల్యే ప్రారంభించడంతో పలు అనుమానాలకు దారితీస్తుంది. రాజకీయ అండదండలతో అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీనిపై ఉత్తరాంధ్ర చెరువులు పరిరక్షణ సమితి అధ్యక్షులు పులిగార్ రామ్మోహన్ మురాటి పలుమార్లు స్పందనలో ఫిర్యాదు చేసినప్పటికీ అధికారులు ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం లేదు. అక్రమ కట్టడాలైతే అధికారులే చూసుకుంటారని నిర్లక్ష్యంగా సమాధానం చెబుతున్నారు ఉమాశంకర్ గణేష్. ఇంటర్మీడియట్ చదువుకున్న రోజుల్లో ఇక్కడ క్లబ్ ఉందన్న సంగతి సుమారుగా 30-30 సంవత్సరాల నుంచి కూడా క్లబ్ ఇప్పుడు అంటే ఈ క్లబ్లు చాలామంది అన్ని వర్గాల వారు అన్ని రంగాల వారు కూడా ఉంటున్నారు. అయితే ముఖ్యంగా దీనికి సంబంధించి మీకు చెప్పాలి, ఒక విషయం కూడా చెప్పాలి. ఈరోజు నర్సీపట్నంలో రోజు రోజుకి వేలాది మందిగా రద్దీ పెరుగుతున్న సందర్భంలో మేము 100 అడుగులు చేద్దామనే ఒక ఉద్దేశంతో మేము చాలామంది రిక్వెస్ట్ చేసాం. అందులో భాగంగానే ఇక్కడ క్లబ్ సభ్యులను కూడా రిక్వెస్ట్ చేసాం, సార్ మాకు 100 అడుగులు ఇవ్వండి, ప్రజలకు ఉపయోగం ఇది. అంటే వాళ్ళు ఎంతో పెద్ద మనిషితో 1000 మంది మరి 2000 మందిగా ఉపయోగపడుతున్న ఉద్దేశం మీద వాళ్ళందరూ కూడా మాకు సహకారం చేశారు. అంటే 100 సంవత్సరాల క్రితం నుంచి కూడా బ్రిటిష్ వారు తగినట్టు కూడా ఉన్నట్టుగా తెలిసింది. అయితే ముఖ్యంగా ఇందులో చెప్పాల్సింది ఏంటంటే సుమారుగా 10 షాపులు ఎందుకు కట్టారు ఇక్కడ, 10 షాపులు. వీళ్ళందరూ కూడా అంటే కొంతమంది 10 మంది కుటుంబానికి వీళ్ళందరూ కూడా అవకాశం ఇచ్చారు, మంచి ఆలోచనగా చేసినందుకు మరి నిజంగా మంచి కార్యక్రమం చేశారు సార్. ఇందులో ఏదైనా ఉంటే మీరు ఆల్రెడీ నాకు తెలిసి ఇందులో నిలయం ఉంది, చాలా మంది ఆస్తులు పోగొట్టుకున్నారు, చాలా మంది అప్పులు పోతున్నారు. ఇది చిన్నపిల్లల ఆట స్థలంగా ఈ క్లబ్ ఉండేది, దాన్ని మీరు ఎలా మాట్లాడుతారు? 12 సంవత్సరాలు కాలేజీకి వెళ్ళే టైం నుంచి కూడా మీరు ఇలాగే చూస్తున్నారు. గతంలో కూడా ఇక్కడ చాలా మంది మహిళలు ధర్నా కూడా చేసిన దాఖలు కూడా ఉన్నాయి, ఎట్లా భావిస్తారు? అవన్నీ మా దృష్టిలో లేవు. మరి ఇదన్నీ గేమ్స్ అయ్యి అంటారు కదా, నాకు తెలిసి ఇక్కడ చాలాసేపు వరకు సాంస్కృతిక కార్యక్రమాలకి 2-3 కార్యక్రమాలు కూడా నేను వచ్చాను. మీరు అన్నాక అది నా మా దృష్టిలో లేవు. పక్కన పెడితే ఈ పునాదుల దగ్గర నుంచి కూడా ప్లాన్ అప్రూవల్ లేకుండా కడుతున్నారు సార్. సార్ ఒకటి మీరు కూడా మంచి ఆలోచన చేయాలి సార్. ఒకవేళ ఏదైనా అలాంటివి ఉంటే ఆఫీసులు పని వాళ్ళు చేస్తారు. ముఖ్యంగా మీరు ఆలోచించే ఒక 10 మంది కుటుంబాలకి వెళ్ళి మంచి అవకాశం ఇచ్చారనేది మీరు ఒకసారి మీరు దాన్ని కూడా పరిగణలోకి తీసుకోండి, పాజిటివ్ గా తీసుకోండి సార్. ఇలాంటి ఒక షాప్ ఉన్నదంటే వాడికి